నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నగర పంచాయతీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షలకు పీఆర్టీయూ, ఆపస్, వెటర్నటీ, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు పాల్గొని ప్రభుత్వంపై మండిపడడంతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను అమలుపరచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఆపస్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను మళ్లీ ఎలక్షన్లు వస్తున్నా కాని ఇంతవరకు నెరవేర్చలేదని, తక్షణమే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దానితోపాటు ఉద్యోగస్తులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించే విధంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించాలని, పదవి విరమణ చేసే ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర నాయకత్వం అలాగే రాష్ట్ర తీర్మానం మేరకు మేము ఈరోజు రిలే నిరాహార దీక్ష శిబిరాల్లో కూర్చున్నాము. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం తాలూకా యూనిట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులందరూ కూడా చేశారు. ప్రధానమైనటువంటి డిమాండ్, మాకు సిపిఎస్ రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి రాజకీయ హామీల్లో ఒక హామీ, దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రస్తుతం కొత్త డిమాండ్ ఏంటంటే ప్రతి నెలా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావాలి. ఖచ్చితంగా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తే మాత్రమే వారు కుటుంబాన్ని పోషించుకోగలరు. అలాగే 25, 11, 93 ముందు ఎవరైతే కంటింజెంట్ ఎంప్లాయీస్, టైం స్కేల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. బీఎస్సీ ద్వారా నియామకమైనటువంటి ఉద్యోగులందరూ కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మా జీపీఎఫ్ సొమ్ములు కానీ అలాగే ఏపీజీఎస్ సొమ్ములు కానీ వాటికి భద్రత లేదు. వాటికి ప్రభుత్వం భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులందరూ కూడా పదవి విరమణ చేసిన రోజునే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం చట్టం చేయాలి. 1వ తేదీ ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా జీతం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, అనేక బకాయిలు పేర్కోబోయి ఉన్నాయి. ఈరోజు పిఎఫ్ లోన్లు కావచ్చు, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పిఎఫ్ క్లోజర్లు కానీ, ఏపీజీఏ లోన్లు కానీ, క్లోజర్లు కానీ సమయానికి అందడం లేదు. కాబట్టి వాటిన్నింటినీ కూడా సమయానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేగా సిపిఎస్ ఉద్యోగులకి ఏ బకాయిలు సంవత్సరాల తరబడి పేర్కోబోయింది వాటన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పిఆర్సీ కమిటీ కాకుదు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి అనేక రకమైన సమస్యల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. మద్దతు ఇస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యలన్నీ, డిమాండ్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.